पंपा क्षेत्रंलो हनुमंतुडु जन्मिंचाडनि निर्धारण कानुंदनि కిస్కింద హనుమ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి స్వామీజీ ధీమా వ్యక్తం చేశారు. తిరుమలలో ఉన్న గోశాలను సందర్శించిన ఆయన గోసేవ చేశారు. హనుమ జన్మస్థలం నిర్ధారణపై శాస్త్ర ధర్మ చర్చ తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరగనుందని గోవిందానంద సరస్వతి స్వామీజీ అన్నారు. హనుమ జన్మస్థలంపై సమన్వయ రూపంలో అంతిమ నిర్ణయం వెలువడనుందని, అది కూడా పంపా సరోవరంలో వెలసిన కిష్కింద క్షేత్రం హనుమ జన్మస్థలం నిర్ధారణ కాబోతుందన్నారు. శ్లోకాలపై రేపు విశ్లేషణ ఉంటుందన్న ఆయన అన్ని విధాలా చర్చ జరుగుతుందని తెలిపారు. అలహాబాద్ కుంభమేళాలో పాల్గొని శ్రీరామనవమికి అయోధ్య వెళ్లే అవకాశం దక్కడం సంతోషంగా భావిస్తున్నానని, అందుకే కొంత ఆలస్యంగా స్పందించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇంకొక రకంగా కూడా ఇంకొక దర్శనాన్ని ముందర తీసుకొస్తారు. అంటే ఒక భగవంతుడిని తెలుసుకోవడానికి అనేక రకాలైనటువంటి విధానాలు ఇవి. యోగ దర్శనం కానీ, సాంఖ్యం కానీ, పూర్వమీమాంస కానీ, ఉత్తరమీమాంస కానీ, ఇవన్నీ దర్శనాలు అన్నమాట. సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో మనకు ఉన్నటువంటివి చర్చలు, రచ్చబండలు అలాంటివి కాదు. శాస్త్రార్థం ఉంటాయి. శాస్త్రార్థాలు మన సనాతన ధర్మంలో ఏదైనా ఒక అభిప్రాయం తెలిపిన వెంటనే దాన్ని ఒక పూర్వపక్షంగా తీసుకొని మళ్ళా ఉత్తరపక్షంతో దానికి సరైనటువంటి వ్యాఖ్యానం చేసి దీని అర్థం ఇది అనేటువంటి ఒక శాస్త్ర చర్చ పండిత విధానం ఒకటి ఉంది. ఆ విధానంతో ఇప్పటి వరకు టీటీడీ వాళ్ళు వాళ్ళకి లభ్యమైనటువంటి వాళ్ళు ఎంతైతే సంపాదించగలిగారో అంత ఆ లభ్యమైనటువంటి విధానాలతో వాళ్ళు కొంత చెప్పగలిగారు. కానీ అదే కాదు, అసలు దానికంటే మూలంగా ఒకటి ఉన్నది. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ అసలు ఏదైతే మూలం ఉన్నదో ఆ మూల విషయం ప్రస్తావన అవుతుంది. కాబట్టి రేపు అత్యంత ఆహ్లాదకరంలో పూర్వం శాస్త్ర పండితులందరూ కూర్చుని శాస్త్ర చర్చ ఏ రకంగా చేసేవారు, ఏదైనా ఒక సమస్య వస్తే దానిని రచ్చరచ్చ చేయడం అనేటువంటిది కాదు విధానం. దానికి ఒక మర్యాద ఉంటుంది. ఇది ఒక భగవంతుడు విషయం కాబట్టి ఆ మర్యాదని పాటిస్తూ భగవంతుడి దగ్గర భవిష్యత్తులో ఇంకా ఏదైనా సమస్యలు వస్తే, ధార్మికమైనటువంటి సమస్యలు వస్తే, ఒక తిరుపతిలో ఒక ధార్మికమైనటువంటి పూజా విధానాలకే కానీ, ఏదైనా ఒక భగవంతుడి విషయంలో కానీ, ఏదైనా షోడశ సంస్కార విషయాల్లో కానీ, ఏదైనా ధర్మానికి సంబంధించిన విషయం కానీ, ఈ రకమైన విషయాల్లో అసలు ఏ రకంగా శాస్త్ర చర్చ చేయాలి, దానిలో ఉన్నటువంటి అంతిమ విషయాన్ని ఏ రకంగా తేల్చాలి అనేటువంటిది రేపు పొద్దున మీరు 10 గంటలకి మన తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఏదైతే ఉందో అక్కడ శాస్త్ర రీతిగా ఒక సాంప్రదాయబద్ధంగా ఒక విషయం తెలుసుకోవడానికి, అంటే చాలామందికి తెలియనటువంటి విషయం అందరికీ తెలిసేలాగా సమన్వయ రూపంలో అంతిమమైనటువంటి నిర్ణయం వెలువడుతుంది. ఇప్పుడు అదే చెప్తాను కదా. ఇప్పుడు ఒక పక్షం చెప్తారు ముందర, ఒక పక్షం చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో పక్షం పెడతారు, ఇది ఈ రకంగా ఉంది. ఇప్పుడు మీరు ఒక పక్షం పెట్టినప్పుడు మీ పక్షాల్లో ఈ రకమైనటువంటి శ్లోకాలకి ఇది అర్థం కాదు, ఈ రకమైనటువంటి శ్లోకాలకి అసలు అర్థం ఇది.